ఇవాల భారతీయ జనతా పార్టీ గురించి విశ్లేషించుకుంటూ మీడియా మిత్రులు 2016 ఎన్నికలల్లో బీజేపీకి 10% ఓట్లు వచ్చినా ఇప్పుడు 30-31% ఓట్లు వస్తుంది అద్భుతమైన వాళ్ళ ఏమంటారు పర్ఫామ్ చేసింది అని చెప్తురు ఎంత దురదృష్టకరం అంటే 2016 ఎన్నికలల్లో టీడీపీ బీజేపీ ఎన్నికలల్లో పొత్తు పెట్టుకొని చేసిండ్రు వాళ్ళకి 56 స్థానాలు ఇస్తే వాళ్ళు 64 స్థానాలలో బీఫామ్లు ఇచ్చి పోటీ చేశారు 150 పోటీ చేయలేదు టీడీపీ 88 స్థానాలలో పోటీ చేసింది టిఆర్ఎస్ 50 చిల్లర స్థానాలలో పోటీ చేసింది మా సార్ బీజేపీ ఈ రెండు ఎన్నికలలో కలిసి పోటీ చేసిన ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక యూనిట్ వాళ్ళకి 24% ఓట్లు వచ్చినాయి వాళ్ళిద్దరికి కలిపి 5 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేస్తే రెండు స్థానాలు వచ్చినాయి 10.45% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ స్వయంగా పోటీ చేస్తే వ్యూహాత్మకమైన అవగాహనతోని ఎంఐఎంతో పోటీ చేస్తే 43.85% 44% ఓట్లు టిఆర్ఎస్కి వచ్చినాయి 15.85% దాదాపుగా 16% ఎంఐఎంకి వచ్చినాయి బీజేపీ టీడీపీకి దాదాపుగా 23.45% అంటే 24% టీడీపీ బీజేపీ ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి 10.40% ఓట్లు వచ్చినాయి 10.5% కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 99 సీట్లు టిఆర్ఎస్కి వచ్చినాయి 44 సీట్లు ఎంఐఎంకి వచ్చినాయి 4 సీట్లు బీజేపీకి వచ్చినాయి 2 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి 1 సీటు టీడీపీకి వచ్చింది 2016 ఎన్నికలు టీడీపీ బీజేపీ కలిసి పొత్తులో పోటీ చేసి 24% వచ్చినాయి ఇయాల వాళ్ళు 24% నుంచి ఒకవేళ 30%కు ఓట్లు పెంచుకుంటే వాళ్ళ శాతం పెరిగింది ఆరే ఇయాల 15.5% నుంచి కాంగ్రెస్ పార్టీ 14-15% పెంచుకునే పరిస్థితి వచ్చింది ఇయాలొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లోనే దాదాపుగా 3 కార్పొరేటర్లు గెలిచే పరిస్థితి వచ్చింది గెలిచిన వాళ్ళు కూడా 3,000, 5,000, 6,000 ఓట్లతో గెలిచిండ్రు నేను అనేది మేము అద్భుతంగా పర్ఫామ్ చేసినామని నేను చెప్పడంలే కానీ 2016 ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది ఈసారి ఓట్ శాతంలో కానీ సీట్ల విషయంలో కానీ 2016 కంటే మేము మెరుగైన ఫలితాలనే సాధించినాము కానీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని ఇంకా లేవ్వదని బీజేపీ కమ్ముకొచ్చిందని నేను అడుగుతున్న సూటిగా మీడియా మిత్రులను బీజేపీకి ఎంపీ ఉన్నాడు హైదరాబాద్లో ఎమ్మెల్యే ఉన్నాడు మల్కాజ్గిరి ఎమ్మెల్సీ ఉన్నాడు 3 ప్రజాప్రతినిధులు ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పుడు ఉన్నారు ఈరోజు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీగా గోషమాయల్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు బీజేపీకి అయినా 2016 ఎన్నికల ఫలితాలు ఏ స్థానాలు ఎవరికెవరికి వచ్చినో యాజ్ ఇట్ ఈస్ గా అవే స్థానాలు ఉన్నాయి ఈ రోజు కూడా మొదటి స్థానం టీఆర్ఎస్కి వచ్చింది 2వ స్థానం ఎంఐఎంకి వచ్చింది 3వ స్థానం బీజేపీకి వచ్చింది 4వ స్థానం కాంగ్రెస్కి వచ్చింది 2016లో కూడా ఇదే జరిగింది 99 సీట్లతో మొదటి స్థానంలో టీఆర్ఎస్ ఉంది 44 సీట్లతోటి ఎంఐఎం 2వ స్థానంలో ఉంది 4 సీట్లతో బీజేపీ 3వ స్థానంలో ఉంది 2 సీట్లతోని కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది ఇయాల కూడా 70 కట్టిట్టుగా టిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది 40 కట్టిట్టుగా ఎంఐఎం 2వ స్థానంలో ఉంది 30 కట్టిట్టుగా బీజేపీ 3వ స్థానంలో ఉంది 3కు 4 కట్టిట్టుగా కాంగ్రెస్ పార్టీ 4వ స్థానంలో ఉంది ఓటింగ్ పర్సంటేజ్ లో పెద్ద తేడాలు లేవు స్థానాలలో మార్పు లేదు కానీ ఆనాడు స్థానిక సంస్థలలో ఇక్కడుండే స్థానిక నాయకత్వమే ఎన్నికలను నిర్వహిస్తే ఈరోజు ప్రధానమంత్రి హోంమంత్రి బీజేపీ అధ్యక్షుడు నడ్డా కేంద్ర మంత్రి జవదేకర్ స్మృతి ఇరానీ ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి సూర్య ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతీయ జనతా పార్టీ మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకురు ఇక వాళ్ళ తరఫున రానోడు ఎవడా అంటే ట్రంప్ ఒక్కడే రాలేదు ట్రంప్ వస్తే ఇంకా ప్రపంచంలో ఉన్న మోడీ మొత్తం టీం వచ్చేసినట్టే దాదాపుగా
750 కోట్లు టిఆర్ఎస్ పెడితే 350 కోట్లు బీజేపీ పెట్టింది. అనా పైస లేకుండా కార్యకర్తల శ్రమతోని మేము పనిచేస్తే మమ్మల్ని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ మేము సచ్చిపోయినామని మీడియా శాపనార్థాలు పెట్టుడేంది? ఏం స్థానాలు మారినాయి? ఉన్న స్థానాలు గక్కడనే ఉన్నాయి. పర్సంటేజ్లో మేము మెరుగ్గున్నాము, సీట్లలో మెరుగైనాము, పర్సంటేజ్లో మెరుగైనాము 2016 కంటే. ఇవాళ మా కార్యకర్తలు మాత్రమే చేసిన క్షేత్రస్థాయిలో ఎన్నికలను ఒక ప్రధానమంత్రిని ఎదుర్కొన్నారు, ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కొన్నారు, కేంద్ర మంత్రులను ఎదుర్కొన్నారు, రాష్ట్ర మంత్రులను ఎదుర్కొన్నారు, ఎంపీలను ఎదుర్కొన్నారు. మా కార్యకర్తలు భుజాలు కాయలు కాసినట్టు ఎన్నికలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయారు. మీడియానే మమ్మల్ని చంపేసే పరిస్థితి రావడం అనేది అత్యంత బాధాకరమైన సంఘటన ఇది. దయచేసి మీడియా మిత్రులకు ఒకవేళ లెక్కలు పత్రాలలో ఏమైనా తేడా ఉంటే నేను విడుదల చేస్తున్నా. నేను చెప్తున్నా మీకు, మొత్తం 74,67,256 ఓట్లు 2016 ఎన్నికలలో ఉండే, పోలైన ఓట్లు 33,49,379 ఓట్లు పోలైనయి. అందులో టిఆర్ఎస్ కు 14,68,618 ఓట్లు టిఆర్ఎస్ కు వచ్చినాయి. టీడీపీ బీజేపీకి కలిసి 7,85,300 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కి 3,48,388 ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం కు 5,30,812 ఓట్లు వచ్చినాయి. అదర్స్ కు, ఇండిపెండెన్స్ అనుకోండి, చిన్న చిన్న రాజకీయ పక్షాలు అనుకోండి, 2,16,261 ఓట్లు వచ్చినాయి. టిఆర్ఎస్ కు 43.85% ఓట్లు వచ్చినాయి. టీడీపీ బీజేపీకి 23.45% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కి 10.40% ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం కు 15.85% వచ్చినాయి. అదర్స్ కి 6.45% 2016లో వచ్చినాయి. ఈ రోజు వచ్చిన ఓట్లను మీరు పక్కన వేసి బేరీజ్ చేసి రాజకీయ పార్టీల యొక్క పనితనము, ఎన్నికల ప్రచార సరళిని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ తరఫున దిగిన దిగ్గజాలు ఎవరు, ఏం జరిగిందనేది మీరు విశ్లేషించండి. మీకు చేతనైతే దయచేసి నిజాయితీ కోసం, ప్రజల కోసం, నీతి కోసం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకోబడే మీడియాకు నా సూచన, నా విజ్ఞప్తి, నా సలహా, ఎన్నికలు లేనప్పుడు అంతా మీరు ప్రభుత్వంలో ఉండే వైఫల్యాలను లేవనెత్తి ఎన్నికల ప్రకటన మొదలు కాగానే ప్యాకేజీలు తీసుకొని ఏ దుర్మార్గులని మీరు చిత్రీకరించినరో 5 సంవత్సరాలు, అదే దుర్మార్గులు అద్భుతమైన నాయకులు చంద్రమండలంలో నుంచి దిగిన దైవాంశ సంభూతులు అని మీరు ఎయ్యడము. ఒక పార్టీ అయితే కాంగ్రెస్ చూపించకుండా ఉండడానికి మీడియాకు ప్యాకేజీలు ఇచ్చింది. వాళ్ళని చూపించడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ మీ టీవీలలో కనిపించొద్దు, మీ పత్రికలలో కనిపించొద్దు, మీకు ఎంత కావాలో చెప్పండి అంత తీసుకోండి అని. ఇట్లాంటి విపరీతమైన పోకడలు ఎప్పుడూ లేవు. మనం ఎప్పుడూ ఓటర్ల గురించి, నాయకుల గురించి, రాజకీయ పార్టీల దిగజారుడుతనం గురించో, అమ్ముడు పోవడం గురించో మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు చాలా బాధాకరమైన సందర్భంలో మీడియా యొక్క పాత్రను ఈరోజు మేము విశ్లేషించాల్సిన ఒక దురదృష్టకరమైన పరిస్థితి దాపురించింది. నేను ఈ సంస్థ, ఆ సంస్థ, ఈ వ్యక్తి, ఆ వ్యక్తి అని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. మీ మనసును నొప్పించవచ్చు, కానీ మీరు చేస్తున్నది మాకు నష్టం జరిగితే తాత్కాలికమే. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, మీడియా వ్యవహార శైలి మార్చుకోవాలి. కనీసం ఈ ఫలితాలు వచ్చినాకైనా జరిగిన పరిణామాలు, ప్రచారానికి దిగిన ఉద్దండులు ఎవరు, ఎవరు ఎవరి తరఫున నిలబడి ప్రచారాలు చేసిండ్రు, వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళు గెలిచిందెన్ని, ఏ రకంగా వాళ్ళు ప్రత్యామ్నాయం అవుతారు. గతంలో ఇదే హైదరాబాద్ 5 ఎమ్మెల్యేలు గెలిచింది 2014లో బీజేపీ, ఒక్కటికి పడిపోయింది. చాలా సందర్భాలలో బీజేపీ నీటిపూడి గలాక పైకి రావడం, కిందికి పోవడం ఎన్నోసార్లు జరిగింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో నేను చెప్పడం లేదు, కానీ మీడియా కాంగ్రెస్ చంపేసే పని మీద సుపారీ తీసుకున్నారు. కాంగ్రెస్ చంపడానికి సుపారీ తీసుకున్న మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు కాంగ్రెస్ కాదు చంపుతున్నది, మీరు ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నారు. మీరు హైర్ కిల్లర్స్ ని
మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఒప్పందం హత్యలు చేసే నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారు రాజకీయాలలో. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసిన ఒప్పంద హంతకులను ఈరోజు మీరు ప్రమోట్ చేస్తున్నట్టుకున్నది ప్రజాస్వామ్య స్ఫూర్తిని హత్య చేయడంలో. దయచేసి ఈ రకమైన వైఖరిని తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది.